రైతుకు పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేయటకు వీఆర్ఓ లంచం అడగడంతో ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీపీ అధికారులు రంగంలోకి దిగి వీఆర్ఓపై రైడింగ్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామ సచివాలయంలో ఏసీబీ సోదాలు అధికారులు నిర్వహించారు. పట్టదారు పాస్ పుస్తకం కోసం రామంజీపురం గ్రామానికి చెందిన కొండరాజు వెంగయ్య అనే రైతుకు సంబంధించిన ఎకరా 1.27 సెంట్లు భూమి పట్టదారు పాస్ పుస్తకం మంజూరు చేటుకు వీఆర్ఓ సందీప్ 41,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో రైతు వీఆర్ఓకి 3,500 చెల్లించారు. డిజిటల్ సంతకం కోసం మిగిలిన 6,000 రూపాయలు చెల్లించాలని వీఆర్ఓ డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ రోజు 6,000 రూపాయల నగదు చెల్లిస్తుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.